हेलो फ्रेंड्स, वेलकम टू भद्रा टेक तेलुगु यूट्यूब चैनल। నేను మీ గ్రామ వాళ్ళటి భద్రాని। వైఎస్ఆర్ ఈబీ నేస్తానికి సంబంధించి ఈ రోజు మనకి అగ్రవర్ణ పేద మహిళలకు సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఈ రోజు అనేది అమౌంట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు। సో ఈ అమౌంట్ కు సంబంధించి మనము స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఏ బ్యాంక్ అకౌంట్ లో మనకి ఈ డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందో క్లియర్ గా నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। सो फ्रेंड्स दयचे चूडन लाइक चेयर प्रति रोज डेली अपडेट्स पे मैं चैनल सब्सक्राइब। सो मैं चवर वरक चूडी अभी अर्थम हो इनके डाउट्स उन्नटते डिस्क्रिप्शन ना व्हाट्सएप ग्रूप अंदर जॉइन अवि। फर्स्ट ऑफ ऑल मूड रकल पॉइंट्स मूड रकल पॉइंट्स बेटी पेमेंट स्टेटस अनेक। सो फर्स्ट ऑफ ऑल क्लारिटी का चेपाले वैएसआर ईबीसी नेस्ता संबंधी मन की आधार कार्ड ये बैंक एनपीसी लिंक अंटो आ बैंक अकाउंट में डबूल क्रेडिट अवतुदी। सो अभी एला चर्चा वीडियो चाहिए रो पाइंट मन की ईबीसी नेस्ता संबंधी जस्ट मेरे गूगल वाली भद्रा टाइप ईबीसी नेस्ता संबंधी प्रति ओक डीटेल्स वस्तु चेकें फाइनल నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను। ఆ లింక్ లో వచ్చేసి మీ ఆధార్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈబీసీ నేస్తం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తానే మనకి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। సో ఆ ఓటీపీ ద్వారా మీ ఈబీసీ నేస్తానికి సంబంధించి అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ లో ఉందా, అండర్ ప్రాసెసింగ్ లో ఉందా, పేమెంట్ అనేది సక్సెస్ అయిందా తెలుసుకోవచ్చు। సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను। సో మన వాలంటీర్స్ గాని సిటిజన్స్ గాని ఈబీసీ నేస్తానికి సంబంధించి నేను జస్ట్ మీరు గూగుల్ లో వాలంటీర్ భద్ర ఈబీసీ నేస్తం అని క్లిక్ చేస్తానే ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి డీటెయల్స్ అయితే వస్తాయి। సో ఇక్కడ మీరు ఫైనల్ గా చూస్తున్నట్లయితే ఈబీసీ నేస్తానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఒక లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి। సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా ఒక విండో అయితే రావడం జరుగుతుంది। సో ఇక్కడ మీరు ఈబీసీ నేస్తాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। సో ఈబీసీ నేస్తాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని అలాగే మనకి ఇక్కడ చూడండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇకపోతే ఫైనల్ గా ఆధార్ నెంబర్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేస్తానే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది। ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ అనేది ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అంటే ఎలిజిబులా ఇనెలిజిబులా, ఇకపోతే పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో ఉందా, స్టేటస్ ఎలిజిబుల్ లో ఉందా ఏంటనేది అయితే తెలుసుకోవచ్చును। సో ఇకపోతే ఫైనల్ గా మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో కూడా మీరు ఇక్కడే తెలుసుకోవచ్చును। సో నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను। సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది। సో వాలంటీర్ భద్రకి సంబంధించి ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో చెక్ చేసుకోండి। ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవడం జరుగుతుంది। సో ఈ రెండు స్టెప్స్ ద్వారా మీరు మీ అకౌంట్ లో అమౌంట్ అనేది పడిందా లేదా ఏ బ్యాంక్ కి పడుతుందో కూడా తెలుసుకోవచ్చును। ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి। జై హింద్।